యోహాను సువార్త మూడవ అధ్యాయం పదహారవచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించను యేసు ప్రభువారు పలుమార్లు తన గురించి తాను ఈలాగ ప్రకటించుకున్నాడు తాను పరలోకము నుండి దిగి వాడనని తండ్రి పంపితే తాను భూమి మీదికి వచ్చానని తండ్రి యొద్ధం నుండి బయలుదేరి తాను వచ్చానని తన గురించి తాను పలుమార్లు ప్రకటించుకున్నాడు యేసు ప్రభు వారు తండ్రి యొద్ధం నుండి బయలుదేరి వచ్చాడు తండ్రి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు తండ్రి పంపాడు కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు తండ్రి కుమారుల బంధం ఆ అనుబంధం అనేది విలదీయబడింది తండ్రి కుమారులిద్దరూ కూడా వేరు చేయబడ్డారు యుగ యుగములు అన్యోన్య సహవాసాన్ని అనుభవించిన వారు వేరు చేయబడ్డారు తండ్రి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు కుమారుడు ఇష్టపూర్తిగా తనను తాను తగ్గించుకొని ఈ లోకములో మనుష పోలికగా పుట్టాడు దాసుని స్వరూపం ధరించుకున్నాడు తనను తాను ఇష్టపూర్వకంగా రిక్తునుగా చేసుకున్నాడు మరణం పొందునంతగా అనగా శిలవ మరణం పొందినంతగా తండ్రికి తాను విధేయత చూపాడు ఎంత గొప్ప అద్భుతమైన అనుబంధం అది తండ్రి ఇద్దరు కూడా ఒకరిని ఒకరు విడిచిపెట్టారు ఈ లోకాన్ని ప్రేమించి తండ్రి తన కుమారుణ్ణి ఈ లోకానికి అనుగ్రహించాడు ఈ లోకం కొరకు తన వారి కోసం ప్రాణం పెట్టటానికి ఆ కుమారుడు తన తండ్రిని విడిచి వచ్చాడు తండ్రి కుమారుణ్ణి విడిచిపెట్టాడు కుమారుడు తండ్రిని విడిచిపెట్టాడు ఈ లోకంలో యేసు ప్రభు వారు కాలు మోపినది మొదలుకొని శిలవ మరణం పొందేంత వరకు ఏం జరగబోతుందో ఆ తండ్రికి బాగా తెలుసు దుష్టుల చేత శిలువ వేయబడి తన కుమారుడు చంపబడతాడని ఆయనకు బాగా తెలుసు అవమానాలు పొందుతాడని అపహసించబడతాడని ఉమ్మి వేయబడతాడని కొరడాల చేత కొట్టబడతాడని లోకములో ఇంతవరకు ఎవ్వరూ పొందనటువంటి శ్రమను తన కుమారుడు అనుభవించబోతున్నాడని ఆ తండ్రికి అంతా తెలుసు కానీ తన కుమారుణ్ణి ఈ లోకం కొరకు అనుగ్రహించటానికి ఎంతమాత్రం ఆయన వెనుతీయలేదు తన సొంత కుమారుణ్ణి ఈ లోక రక్షణ కొరకు పంపడానికి ఆయన ఎంతమాత్రం నిరాకరించలేదు హృదయపూర్వకంగా ఈ లోక రక్షణ కొరకు తన కుమారుణ్ణి ఆయన అనుగ్రహించాడు ఒకనొక సమయంలో తండ్రి తన చేయి విడిచిపెట్టాడని కుమారునికి అర్థమైంది ఏలి ఏలి లామా సభక్తాని అని బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాడు తండ్రిని ఎడబాసి తండ్రికి దూరంగా కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడు ఈ భూమి మీద ఎల్లప్పుడూ తండ్రి తన కుమారునికి తోడై ఉన్నాడు తనకానొక సమయంలో తండ్రి చేయి విడిచిపెట్టాడు నిజంగా ఈ తండ్రి కొడుకుల కుమారుల అనుబంధం విడదీయబడింది అనే మాటను ఊహించుకోవటానికి కూడా గుండె బరువెక్కుతుంది ఎడబాశాడు ఎల్లప్పుడూ తండ్రి రొమ్మున ఉండే ఆ కుమారుడు ఆయనని విడిచి ఈ భూమి మీదకొచ్చాడు ఘోరమైన అవమానాలు పొందాడు అంతా తెలుసు అంతా తెలుసు అయినా కూడా తండ్రి మాటకు విధేయుడయ్యాడు ఒకసారి జర్మనీలో కరువు వచ్చింది జర్మనీలో కరువు వచ్చింది ఏం చేయాలో అర్థం కావట్లేదు తినడానికి భోజనం కూడా లేకుండా అయిపోయింది ఆ జర్మనీలో ఉంటున్నటువంటి ఒక జంటకు నలుగురు కుమారులు ఉన్నారు అప్పుడు ఆ భార్యాభర్తలిద్దరు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు ఈ కరువు కాలంలో మనం జీవించి ఉండాలి అని అంటే మన కుమారుల్లో ఒక కుమారుణ్ణి అమ్మి మిగతా కుటుంబం అంతా కూడా మనం బ్రతికి ఉందాం అని నిశ్చయించుకున్నారు ఇద్దరు ఏక మనస్సు కలిగి ఏకాభిప్రాయం కలిగి నలుగురు కుమారుల్లో ఒక కుమారుని అమ్మడానికి సిద్ధపడ్డారు అప్పుడు ఎవరిని అమ్మేద్దామా అని ఆ నలుగురు కుమారుల వంక చూశారు అప్పుడు పెద్ద కుమారుని వైపు చూడటమే తండ్రి అన్నాడట అమ్మో వీడు నా బల ప్రారంభం కదా వీడిని ఎలా అమ్ముతాం వీడు అన్నాడట భార్యతో మరి రెండో వారిని అమ్ముదామా అని అంటే ఆ భార్య చూసి వాడచ్చం మీ పోలికే అండి వ్యాపారం నిమిత్తం పని నిమిత్తం మీరు ఎక్కడికైనా దూరంగా వెళ్తే మిమ్మల్ని వాన్లో చూసుకుంటాను వాడు వద్దులేండి అన్నదట భార్య మరి మూడో వాడిని నమ్ముదామా అని అంటే భర్త అన్నాడట వాడచ్చు నీ పోలికే వాన్నెట్ల అమ్ముతాం వాడొద్దు అన్నారట నాలుగో వాడు చిన్నవాడు కడసారి వాడు వాడిని చూసి వీని నమ్ముదామా అంటే తల్లిపోయి వాన్ని కౌగులించుకొని బోరు ఏడ్చి వీడు కడసారి వాడు అండి వీడు మన బన్యామీను వీన్నెట్ల అమ్ముతామండి అని ఆ తల్లి బోరు నేడ్చిందట చివరికి ఈ కరువు కాలంలో అందరం కలిసి చనిపోదాం కానీ మన పిల్లల్లో మన కుమారుల్లో ఒక్కరిని కూడా మనం ఎంత మాత్రం కోల్పోవద్దు అని ఒక నిర్ణయానికి వచ్చారు నిజంగా ఆ కథ చదువుతున్నప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు ఒక ప్రవాహంలా ప్రవహించాయి భూసంబంధంగా ఈ లోకంలో ఇప్పటి వరకే మనకు కుమారులు కుమార్తెలు అనబండే వారిని విడిచి ఉండటానికే మన మనసు అంగీకరించదే యుగములు తరములు కలిసి ఉండి యుగ యుగాలు కలిసి ఉండి మన ప్రాణరక్షణ కొరకు ఆ తండ్రి కుమారులు తండ్రి యేసు ప్రభు వారు ఒకరినొకరు విడిచిపెట్టడం ఎంత అద్భుతమైన విషయం అది ఆయనను నలగొట్టుట యహోవాకు ఇష్టమాయను ఇష్టమాయను తన కుమారుణ్ణి శ్రమలకు అప్పగించాడు తన కుమారుణ్ణి దుష్టుల చేతికి అప్పగించాడు మన పాపముల నిమిత్తం ఆ కుమారుడు కూడా ప్రాణం పెట్టాడు ఎవరి కొరకు దేవదూతల కొరక కాదు కాదు మన కొరకు ప్రాణం పెట్టడానికే ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన చనిపోవడానికే ఈ భూమి మీదకి వచ్చాడు ఒకనొక సందర్భంలో ప్రార్థిస్తున్నప్పుడు చెమట రక్త బిందువుల వలె అయింది తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధం నుండి తొలగించు అని ప్రార్థించాడు ఆయన ప్రాణం పెట్టింది దేవదూతల కొరకు కాదు మన కొరకు ఆయన ప్రాణం పెట్టింది స్నేహితుల కొరకు కాదు శత్రువుల కొరకు భక్తిహీనులం బలహీనులం శత్రువులం పాపులం మన కొరకు ఆ ప్రభు ప్రాణం పెట్టాడు తండ్రి కుమారుల అనుబంధం అంటే ఎలాగుంటుందో మనందరికీ తెలుసు కదా కుమారుడంటే ఎవరు మరో రూపంలో ఉన్న తండ్రే కదా యోసేపు చనిపోయినప్పుడు యాకోబు ఎంత అంగలార్చాడో మనందరికీ తెలిసిన విషయమే కదా ఆదికాండము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై మూడు నుంచి అవుతున్నాను జాగ్రత్తగా వినండి అతడు దానిని గుర్తుపట్టి ఈ అంగీ నా కుమారునిదే దుష్ట మృగము వాణిని తినివేశెను యోసేపు నిశ్చయముగా చీల్చబడినన్ను యాకోబు తన బట్టలు జింపుకొని తన నడుమున గోనె పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తం అంగలార్చుచుండగా అతని కుమారులందరను అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చను ఓదార్పు పొందలేదు అనేక దినములు ఏసేపు కొరకు యాకోబు అంగలార్చాడు అన్నలు కూడా మంచి మాట చెప్పారు నలభై నాలుగో అధ్యాయం ఆది కాండము నలభై నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన చూడండి అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకొని ఉన్నది గనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును అంతకంటే తక్కువగా పెనవేసుకొని పోయిందా ఆ తండ్రి కుమారుల ప్రాణం మన కొరకు ఒకరినొకరు ఎడబాశారు మన రక్షణ కొరకు తండ్రి తన కుమారుణ్ణి పంపాడు నిజంగా ఒక మాటలో చెప్పాలంటే తండ్రి లోకాన్ని ప్రేమించటం కాదు తండ్రి తన కుమారుని కంటే ఎక్కువగా లోకాన్ని ప్రేమించాడు అని మనం చెప్పుకోవచ్చు మన రక్షణ కొరకు మన పాపముల నిమిత్తము తన కుమారునివ్వడానికి కూడా ఆయన వెనుతీయలేదు కుమారుని కంటే మనల్ని ఎక్కువ ప్రేమించాడు ఆ కుమారుడు కూడా తన ప్రాణం కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు ఈ భూమి మీదకొచ్చి తన ప్రాణమును ధారపోశాడు తన రక్తాన్ని ధారపోశాడు అన్నిటినీ భరించాడు శిలువను సహించాడు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు అద్వితీయ కుమారునిగా పుట్టిన ఆ యేసునందు విశ్వాసం ఉంచువాడు మాత్రమే నిత్య జీవానికి వారసుడవుతాడు పరలోక రాజ్యానికి హక్కుదారుడవుతాడు మన రక్షణ కొరకు తండ్రి కుమారుడు చెల్లించినటువంటి వెల అది అమూల్యమైనది మనం వెల కట్టలేము ఆ ప్రేమ సమస్త జ్ఞానమునకు మించిన ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని ప్రేమను మన హృదయాలలో కుమ్మరిస్తే తప్ప ఆ తండ్రి మన కొరకు చేసిన త్యాగం ఆ కుమారుడు మన కొరకు చేసిన త్యాగం మనకు అర్థం కాదు ఒక్క కుమారుణ్ణి కూడా కోల్పోవటానికి ఇష్టపడని ఆ జర్మనీ జంట ఆ కరువులో చచ్చిపోవడానికి నిర్ణయించుకున్నారు నలుగురు కుమారులు ఉన్నారు కానీ ఒక్క కుమారుణ్ణి కూడా కోల్పోవటానికి వాళ్ళు ఇష్టపడలేదు మరి తండ్రికున్నది ఒకే ఒక కుమారుడు అద్వితీయ జనితైక ఏకైక కుమారుడు ఇందులో ప్రేమయున్నది ఇందులో ప్రేమయున్నది ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా మనం అంగీకరిద్దాం జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించవలనని మేమందరము నిశ్చయించుకొనిచున్నాము అన్నాడు పౌలు ఆ స్థిర తీర్మానం కలిగి ఆ ప్రేమను నిరంతరం ధ్యానిస్తూ ప్రభు కొరకు బ్రతుకుదాం అట్లాంటి మంచి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు గాక ఆమెను